ఇషా గుప్తా బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఏక్ బార్ అంటూ వినయ విధేయరామ సినిమాలో రామ్ చరణ్ తో స్టెప్ లేసిన ఈ భామ సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తుంటారు. తన ఫ్యాషనబుల్ అండ్ గ్లామరస్ ఫోటోలు వీడియోల్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ నెట్టింట వైరల్ అవుతుంటారు. అయితే ఈ క్రమంలోనే ఇషా బాల్కనీలో సన్ బాతింగ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు ట్రోలర్స్ కు మంచి ఫుడ్ గా మారాయి. అయితే టాప్లెస్ గా ఉన్న ఇషా ఫోటోల్ని ట్రోలర్స్ ట్రోల్ చేయటంపై ఈ బ్యూటీ సీరియస్ అయ్యారు. నేను ఏ పని చేసినా కొందరు అదే పనిగా వేలెత్తి చూపిస్తున్నారు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫోటోలు షేర్ చేస్తే మీ బాడీ సూపర్ గా ఉంది అంటూ సానుకూలంగా స్పందిస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు? ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపెడుతున్నారు. చీర ధరించి ఫోటో షేర్ చేస్తే ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫోటోల్ని పంచుకుంటే ప్లాస్టిక్ బ్యూటీ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫోటోల్ని షేర్ చేస్తే నువ్వు అందంగా లేవు, ముఖానికి మేకప్ వేసుకో అని సలహా ఇస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలో నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలకు సంబంధించిన మనలో ఆలోచనలు మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే నేను మానసికంగా ఎంతో బలవంతురాల్ని. ఎవరైనా ఒకసారి నా చెంప మీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను అని ట్రోలర్స్ కు గట్టి పంచిచ్చారు ఇషా.